అంటే ఇక్కడ మనకు మండల కమిషన్ విపి సింగ్ నుంచి మొదలుకుంటే మన దగ్గర ఉన్న పెద్ద బీసీ నాయకుడు శివశంకర్, అంటే పనిచేసిన వాళ్ళను వారి కోసం నిలబడిన వాళ్ళనే గుర్తించుకోలేనప్పుడు వీళ్ళు ఒక ఐక్యత వస్తుంది అనేది, పైగా ఈ రోజుల్లో ఇంత కమ్యూనికేషన్ ప్రపంచంలో ఇంత గ్లోబలైజేషన్లో సాధ్యమా? అంటే ఇప్పుడు మినిమం కొంత కామన్ మినిమం ప్రోగ్రామ్స్ మీద మనం ఐక్యత తీసుకురావచ్చు. ఇప్పుడు రెడ్డి అంటే ఒక కులం, కమ్మ అంటే ఒక కులం, వెలుమ అంటే ఒక కులం, బీసీ అంటే ఒక కులం కాదు, అది కులాల సమాహారం. ఇప్పుడు మన రాష్ట్రంలోనూ తీసుకుంటే మనం ప్రభుత్వం ఇచ్చిన GO3 ప్రకారం 136 కులాలు మనం గుర్తించినాం బీసీలలో. అందులో కూడా ఒక్కొక్క కులం గుర్తించిన దాంట్లో కూడా మళ్ళీ ఇంకొక 5-6 ఉపకులాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటినీ ఒక్కతాటి మీద తీసుకొచ్చేసి ఒకటే నినాదంతో ముందుకు తీసుకెళ్లాలంటే కొంత ఇబ్బందికరం కావచ్చు. కొన్ని కామన్ మినిమం గోల్స్ ఉంటాయి. ఇప్పుడు కులగణన ఉంది, రిజర్వేషన్లు పెంచడం అనేది ఇది ఒక కామన్ మినిమం గోల్. సో ఇట్లాంటి అంశాల మీద వీళ్ళని ర్యాలీ చేయొచ్చు. ఇవాళ అన్ని సంఘాలు ముందుకు వస్తున్నాయి కదా కులగణన చేయాలని చెప్పేసి. సో అట్లా కామన్ గోల్స్ పెట్టుకుంటే ఆ ఖచ్చితంగా ఆ గోల్స్కి అనుకూలంగా ఈ సంఘాలను మనం ఏకం చేసి ముందుకు తీసుకుపోయే అవకాశం ఉంటుంది. 2014లోనే కులగణన దేశవ్యాప్తంగా అయిపోయింది, అది బయటికి రాలేదు. ఇప్పుడు వాళ్ళు చేసిన దాన్ని బయటికి ఇవ్వలేని ఒక సందర్భాన్ని కాంగ్రెస్ డిమాండ్ చేస్తే బీజేపీ ఎట్లా అంగీకరిస్తే ఎట్లా ఆ లెక్కలు తేలుతాయని? ఇప్పుడు 2011లో చేశారు వాళ్ళు సోషో ఎకనామిక్ క్యాసెన్స్ అని. 2014లో తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే మన దగ్గర జరిగింది. అది జరిగింది 2011లో దేశవ్యాప్తంగా జరిగింది. సో జరిగిన దాన్ని వాళ్ళు బయటకు ఇవ్వలే వాస్తవమే. సో దాంట్లో కొన్ని తప్పులు ఉన్నాయని చెప్పేసి రకరకాలుగా చెప్తున్నారు, అది పక్కన పెట్టేస్తే. ఇప్పుడు ఎట్లా నమ్ముతాము అని అంటే, ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ కూడా ఒకటే స్టాండ్ తీసుకొని ఎల్లకాలం ఉండదు. నెహ్రూ గారు కులగారిని వద్దన్నారు, ఈరోజు కాంగ్రెస్ స్టాండ్ తీసుకుని రాహుల్ గాంధీ కావాలంటున్నారు. కాబట్టి ఒక స్టాండ్ అనేది ఉండదు ఖచ్చితంగా. మరి మనము మన డిమాండ్కు అంగీకరించిన వాళ్ళకు మనం వాళ్ళతో నడవాల్సి ఉంటుంది. సో రాహుల్ గాంధీ గారు ఈరోజు కులగణన చేస్తాము, రిజర్వేషన్ల క్యాప్ తీసేస్తాము, మీ వాటా ప్రకారం మీకు రిజర్వేషన్లు పెంచుతామన్నప్పుడు ఖచ్చితంగా మరి వాళ్ళు కోరుకునే వాళ్ళు వారింట నడవాల్సి ఉంటుంది. సో మరి నమ్మాల్సి ఉంటుంది. మనం ఇది జన డెమోక్రసీలో నమ్మకపోతే ఏమైంది? మళ్ళీ వాళ్ళకు కూడా ప్రజలు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్తారు. కానీ మీరు బహుశా ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ రాసినారు, బీసీలు వారికి సంబంధించిన రాజకీయ ఎజెండాను ఇదంతా అనేది. బీసీ రాజకీయ ఎజెండా ఒక దళితులను ఏకం చేయడానికి ఒక కామన్గా వాళ్ళిద్దరి మధ్య ఒక అది ఉన్నది. వారిద్దరి మధ్య కూడా విభేదాలు ఉన్నప్పటికీ అంటచబుల్ అనేది ఒక అంశం వారికి ఉన్నది. కాబట్టి ఏదో పాయింట్ దగ్గర వాళ్ళు యూనిటీ వస్తుంది. మన దగ్గర అది వచ్చే అవకాశం ఉన్నదా? యా తప్పకుండా వస్తుంది. ఎందుకు ఎట్లా అంటే, నేను ఇంతకుముందే చెప్పాను కొన్ని కామన్ గోల్స్ మినిమం గోల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన కులగణన ఒకటి. కులగణన లేకపోవడం వల్ల ఏం జరిగింది అనేది చాలామందికి అర్థం కాలేదు. ఇప్పుడు ఏమైందంటే, బీసీలకు సంబంధించి రిజర్వేషన్లు ఈ దేశంలో 1993 సెప్టెంబర్లో సెంట్రల్ గవర్నమెంట్లో ఇంప్లిమెంట్ అవుతుంది. 1993 స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? 47 ఆగస్టు. అంటే దాదాపు ఎన్ని సంవత్సరాలు నష్టపోయినాం మనం రిజర్వేషన్లు లేకుండా? సెంట్రల్ గవర్నమెంట్లో సుమారు 46 సంవత్సరాలు మనం నష్టపోయినాం. అదే స్టేట్ గవర్నమెంట్కి వస్తే 72 నుంచి అమలవుతుంది. అంటే ఇక్కడ కూడా సుమారు 25 సంవత్సరాలు. అంటే ఇక్కడ ఒక జనరేషన్ నష్టపోయింది, అక్కడ రెండు జనరేషన్ నష్టపోయింది. 93 వరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో అనేకమైన ఉద్యోగాలు క్రియేట్ అయినాయి. ఎందుకంటే కొత్తగా స్వాతంత్రం వచ్చింది, అనేక శాఖలు ఓపెన్ అయినాయి, అనేక పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ వచ్చినాయి, కంపెనీస్ వచ్చినాయి. అందులో రిజర్వేషన్ లేకపోవడం వల్ల బీసీలు అనేవాళ్ళు అసలు ఎలాంటి ఉద్యోగాలు పొందలేకుండా పోయింది. ఒకవేళ 47లోనే కులగణన చేసి ఆ రోజే రిజర్వేషన్లు పెట్టుంటే ఆ కాలం 50 నుంచి 93 అంటే 43 సంవత్సరాల కాలంలో దాదాపు కొన్ని లక్షల ఉద్యోగాలు క్రియేట్ అయినాయి. అందులో బీసీలకు రిజర్వేషన్ ఉంటే కొన్ని లక్షల కుటుంబాలు లబ్ధి పొందేది. ఈరోజు వాళ్ళందరూ కూడా మంచి ఉన్నత స్థాయిలో ఉండేది. వాళ్ళకి ఆ ఉద్యోగాలు అందలేవు కాబట్టి ఈరోజు బీసీలు అధ్వానమైన పరిస్థితుల్లోకి నెట్టివేయబడ్డారు. ఈ స్వతంత్రం వచ్చిన కాలంలో ఏం జరిగిందంటే, బీసీలందరూ కూడా వాళ్ళ కుల వృత్తులు కూడా విధ్వంసం అయిపోయినాయి. సో ఈరోజు నేతన్నలను చూడండి, వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉండదు. అనేకమైన కుల వృత్తులు విధ్వంసం అయిపోయి వాళ్ళందరూ కూడా ఏదో చిన్న చిన్న పనులు చేసుకుని ఒక దినసరి కూలీలుగా లేదా వలస కూలీలుగా లేదా ఇంకెక్కడో మైగ్రేంట్ అయిపోయి గల్ఫ్ కంట్రీలలో బతికేటువంటి స్థాయికి ఇక్కడ దిగజారిపోయింది. సో మనం ఈరోజు కూడా చూసినట్టయితే, రిజర్వేషన్ వచ్చినాక కూడా ఏం జరిగింది ఓబీసీ రిజర్వేషన్లను చూస్తే, మొన్ననే 2022లో అనుకుంటా కేంద్ర మంత్రి పార్లమెంట్లో ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఓబీసీ రిజర్వేషన్లు కేంద్రంలో మొత్తం 40 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిక్ సెక్టర్ అన్నీ కలుపుకుంటాయి.
ఈ 40 లక్షల ఉద్యోగాల్లో 30 లక్షల మంది ఇప్పుడు ఉన్నారు. ఆ ఉన్న దాంట్లో 10 లక్షలు ఖాళీలు ఉన్నాయి. 30 లక్షలు ఓబీసీల నంబర్ ఎంత అని తీస్తే 22.8 ఉంది. 27% ఉండాల్సింది, మనం 22.8 ఉన్నాం. ఎస్సీలకు 15 ఉండాల్సింది, వాళ్ళు 18 ఉన్నారు. ఎస్టీలు 7.5 ఉండాల్సింది, 8.33 ఉన్నారు. అంటే ఓబీసీలు ఒక్కరే ఇవాళ వాళ్ళకి ఇచ్చిన కోటా కూడా ఈరోజు కూడా ఫిలప్ చేస్తలే. నిన్న కాక మొన్న జూన్ 27 రోజు అనుప్రియ పటేల్ ఉత్తరప్రదేశ్, ఆమె కేంద్రంలో మంత్రి కూడా ఇప్పుడు, ఆమె యూపీ చీఫ్ మినిస్టర్కు లెటర్ రాసింది, హిందూలో పబ్లిష్ అయింది. ఏంటంటే యూపీలో ఇంటర్వ్యూల పేరిట పిలిచి ఓబీసీలు ఇంటర్వ్యూల క్వాలిఫై కావడం లేదు, వీళ్ళు అన్ఫిట్ ఫర్ జాబ్ అని చెప్పేసి ఆ జాబ్లు ఓసీలకు ఇస్తున్నారు, ఇది అన్యాయం, ఓబీసీ కూడా ఓబీసీ వాళ్ళతో నింపాలని చెప్పి లెటర్ అయ్యి. సో ఇన్ని చేయంగా కూడా ఈరోజు ఇంకా ఓబీసీలు కేంద్ర ప్రభుత్వం ఆశించిన స్థాయికి రాలేకపోయింది. మీరు పార్లమెంట్లో చూడండి, 90 మంది సెక్రటరీస్ ఉన్నారు సెంట్రల్ సెక్రటేరియట్లో, 90 మంది ఐఏఎస్ ఆఫీసర్ సెక్రటరీస్ ఉన్నారు, అందులో ఓన్లీ ఓబీసీలు ముగ్గురే. మరి ఇన్ని సంవత్సరాల 77 సంవత్సరాల స్వాతంత్రోద్యమంలో ఓబీసీలకు జరిగింది ఏంటి చెప్పండి? అదేవిధంగా మీరు సెంట్రల్ యూనివర్సిటీస్ తీసుకోండి, 56 సెంట్రల్ యూనివర్సిటీస్ ఉంటే అందులో బీసీలు వైస్ ఛాన్సలర్స్ తీసుకుంటే బీసీలు 8 మంది కంటే ఎక్కువ ఇవ్వాలి. అంటే బీసీలు అడ్మినిస్ట్రేషన్లో పనికిరాలి, రిజర్వేషన్లు ఉంటే అట్లా ఇవ్వరు, రిజర్వేషన్ లేకపోతే ఇట్లా కూడా ఇవ్వరు. ఇప్పుడు జ్యుడిషియరీ తీసుకుందాం, జ్యుడిషియరీ మీరు తీసుకుంటే ఈరోజు మొత్తం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా తీసుకుంటే దాదాపు బీసీ కులాలకు చెందిన జడ్జెస్ 8 శాతం కూడా లేరు. కేవలం జ్యుడిషియరీ అంతా కూడా కొన్ని కుటుంబాల చేతిలోకి కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. సో మరి అటు జ్యుడిషియరీలో ఉండదు, నీకు పార్లమెంట్లో తీసుకుంటే కూడా పార్లమెంట్లో ఓబీసీలు 25%కు మించి లేరు. ఇంకో మరి జనాభాలో 60%, పార్లమెంట్లో కూడా 25% లేరు. చట్టసభల్లో తీసుకుంటే చట్టసభల్లో లేరు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తీసుకుంటే 77 ఏళ్లలో ఒక బీసీ ముఖ్యమంత్రి కాలే. మరి ఇంకా ఆ విధంగా పోతే సంపదలో కూడా మీరు తీసుకోండి, ఏ ఫీల్డ్లో తీసుకోండి, తెలంగాణ ఆంధ్రాలో ఒక్క ఓబీసీ మీకు కనిపించాడు? ఒక టాప్10 హాస్పిటల్స్ తీసుకోండి, ఒక ఓబీసీ ఉన్నాడా? టాప్10 మెడికల్ కాలేజీలు తీసుకోండి, ఒక ఓబీసీ వలన వచ్చారా? సో అట్లా మనం ఈచ్ ఫీల్డ్, కన్స్ట్రక్షన్ ఫీల్డు, రియల్ ఎస్టేట్ ఫీల్డు, సినిమా ఫీల్డు, ఇవన్నీ తీసుకుంటే ఓబీసీలు అంటూ హార్డ్లీ ఒక్కరిద్దరి వరన్నా ఉంటే వేల మీద లెక్క పెట్టచ్చు, కానీ మెజారిటీ పీపుల్ లేరు. అందుకే వాళ్ళు సంపదకు దూరమైనలు, కుల వృత్తులు ధ్వంసమైనవి, విద్యా విధానంలో కూడా వాళ్ళు లేరు. ఇవాళ వాళ్ళ పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి. కాబట్టి మనం కోరేది ఏంటంటే, బీసీలు మీరు మీ బాగోగుల కొరకు ఐక్యం కండి. ఇక్కడ మనం ఎవరి కొరకు మనం కోరడం లేదు. కాబట్టి కామన్ మినిమం ప్రోగ్రామ్ ఒకటి పెట్టుకొని ఆ ఎజెండా ప్రకారం అందరు ముందుకు పోయినట్టయితే ఖచ్చితంగా లాభం చేకూరుతుంది, లబ్ధి చేకూరుతుంది. చేకూరదని ఏం లేదు, అది మా ఉద్దేశం.